పాదాభివందనాలు. సంతానం కోసం వచ్చాను. నాకు గురువు దగ్గరకు వచ్చాక సంతానం అయింది. బాబులు ముగ్గురు, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కూడా కొనుక్కున్నా. ఇక్కడికి వచ్చాక గురువుగారి దగ్గరకు వచ్చాక మాకు అంతా మంచిదే జరిగింది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. సొంత గృహయోగం కావాలి అన్నా, మీరు ఇల్లు కట్టుకోవాలన్నా లేక కొనుక్కోవాలన్నా ఈ చిన్న క్రియ చేసి చూడండి. మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినా సొంత ఇంటి కల నెరవేరనప్పుడు, మీ మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా అది సఫలీకృతం అవ్వనప్పుడు, డబ్బులు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా మనకు గృహం ఏర్పడనప్పుడు మీరు ఈ చిన్న క్రియ చేస్తే వెంటనే సొంత గృహం ఏర్పడి తీరుతుంది. మీరు చేయవలసింది ఏమిటి అనంటే, చక్కగా ఒక శుక్రవారం రోజున మీరు వెండితో చిన్న ఇటికి రాయి బొమ్మను తయారు చేయించుకోండి, లేక పంచలోహాలతోనైనా ఒక చిన్న ఇటికి రాయి బొమ్మని తయారు చేయించుకుని మీ పూజా మందిరంలో పెట్టండి. ముందుగా మీ ఇంటి దైవాన్ని ప్రార్థించండి, అలాగే కులదేవత గ్రామదేవతను తలుచుకుని ఆవు నేతితో దీపారాధన చేసి ఆ ఇటికి రాయి బొమ్మకి చక్కగా గంధం రాసి బొట్టు పెట్టి మనసులో మీ సంకల్పం చెప్పుకుని అలాగే ఆవు పాలతో ప్రమాణం వండి ఆ యొక్క ఇంటి దైవానికి కులదైవానికి నివేదన చేసి మనసులో మీ సంకల్పం చెప్పండి. దృఢంగా తీసుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా సొంత ఇంటి కల నెరవేరాలి లేక నేను ఇల్లును కట్టుకోవాలి అని దృఢంగా సంకల్పం చేసుకోండి. ఇలా గనక చేసి ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణని ఆరాధన చేయాలి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ 21 సార్లు, ఓం నమశివాయ అంటూ 21 సార్లు మనసులో ఈ నామాన్ని జపించి మీ దృఢ సంకల్పం తీసుకుని ఇటికి రాయిని 21 రోజుల తర్వాత మీ పర్సులో కానీ లేక స్త్రీలైతే హ్యాండ్ బ్యాగ్స్లో కానీ పెట్టుకుని మీరుని గృహం కోసం ప్రయత్నం చేయండి. స్థలం కొనటానికైతే స్థలం కొనటానికి, లేక ఇల్లు కట్టుకోవాలన్నా కొనాలన్నా అది అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ ఏదైతే మీ సంకల్పం ఉందో దానికోసం ఈ ఇటికి రాయి బొమ్మని మాత్రం మీ బ్యాగ్లో కానీ మీ పర్సులో కానీ లేక మీ జేబులో కానీ పెట్టుకుని మానవ ప్రయత్నం మీరు చేయండి. అప్పుడు మీ యొక్క మానవ ప్రయత్నానికి ఈ దైవ సంకల్పం తోడయి సొంత గృహయోగం కలిగి తీరుతుంది. మరి చాలా చిన్న క్రియ, నమ్మకం ముఖ్యం, నమ్మకంతో ఆచరణ ముఖ్యం. చేసిన వారికి చాలామందికి సొంత గృహయోగం కలిగిందని చెప్పిన తర్వాత ఇది అందరికీ తెలియచేస్తే మా జేకేఆర్ జెమ్ టీవీ, జేకేఆర్ భక్తి టీవీ ప్రేక్షకులకి ఎవరికైనా ఇలాంటి సంకల్పం ఉన్నవారికి ఆ సంకల్పాలు నెరవేరాలి అనే ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నాం. నమ్మకం ఉన్నవారు చేసి చూడండి, దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. నమ్మకం ముఖ్యం, నమ్మకంతో పాటుగా మానవ ప్రయత్నం మరీ ముఖ్యం. మానవ ప్రయత్నం చేస్తూ దైవికంగా చిన్న క్రియ చేయటం వల్ల మంచి ఫలితాలు తప్పకుండా వచ్చి తీరుతాయి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.